రాకేష్ జుంజున్వాల భారతదేశ స్టాక్ బిగ్ బుల్ వేల కోట్లకు అధిపతి వాతావరణాన్ని చావుని మార్కెట్ని ఆడవారిని ఎవరు అంచనా వేయలేరు రెండు వేల ఇరవై రెండులో రాకేష్ జుంజున్వాలా ఒక కాన్ఫిడెన్స్లో చెప్పిన మాటలివి చెప్పిన మాట ప్రకారంగానే ఎవరు ఊహించని విధంగా అరవై రెండేళ్ల వయసులో రాకేష్ జుంజున్ వాలా గారు ఆగస్ట్ పద్నాలుగున స్వర్గస్థులయ్యారు స్టాక్ మార్కెట్ లో ఎంతో మందికి స్ఫూర్తి నింపిన రాకేష్ జుంజున్ వాలా గారు వేల కోట్లు ఎలా సంపాదించారు ఇండియన్ వారెన్ బఫెట్ గా ఎలా ఎదిగారు అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు టూ పాయింట్ లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు టూ పాయింట్ ఓ పంతొమ్మిది వందల అరవై

మరియు ఊర్మిళ జుంజున్వాల దంపతులకు జన్మించారు రాకేష్ జుంజున్వాలా గారు వాళ్ల నాన్నగారు రాకేష్ చిన్న వయసులో ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు దాంతో రాకేష్ తనకు కూడా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చెప్పమని తండ్రిని అడిగారు దానికి తండ్రి స్టాక్ మార్కెట్ ను తెలుసుకోవాలంటే వార్తలను రోజు ఫాలో అవ్వు దాని ద్వారానే నీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థమవుతుంది అని చెప్పడంతో రాకేష్ జుంజున్వాలా గారు రోజు వార్తలను చూస్తూ స్టాక్ మార్కెట్ సంబంధించిన సమాచారాన్ని పొందుతూ స్టాక్ పూర్తిగా స్టడీ చేశారు కొంతకాలం గడిచాక రాకేష్ జున్జున్ వాళ్ళ వాళ్ళ నాన్నకి నేను కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాను దీన్నే కెరీర్ గా ఎంచుకుంటాను అని చెప్పారు దానికి వాళ్ళ నాన్న నువ్వు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే నీ సొంత డబ్బులతోనే పెట్టు నీ సొంత ఆలోచనలతోనే ఇన్వెస్ట్ చేయి దానికోసం ముందు ఒక ప్రొఫెషనల్ డిగ్రీని పూర్తి చేయి అని చెప్పారు నాన్నగారు చెప్పినట్టుగానే రాకేష్ జుంజున్వాలా గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సుని పూర్తి చేసి ఒక ఐదు వేల రూపాయలు సంపాదించారు అయితే ఐదు వేల రూపాయలతో ఎక్కువ స్టాక్స్ ని కొనలేం కాబట్టి రాకేష్ జుంజున్వాలా అన్నయ్య రాజేష్ జుంజున్వాలా సహాయంతో ఒక పన్నెండు లక్షల రూపాయల అప్పు తెచ్చుకున్నారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాకేష్ జుంజున్వాల ఐదు వేల టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు ఒక్కో షేర్ నలభై మూడు రూపాయలు మూడు నెలల్లోనే ఆ స్టాక్ రేట్ నూట నలభై మూడు రూపాయలకు పెరిగింది దాంతో రాకేష్ కి ఐదు లక్షల రూపాయల లాభం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య ఆయన ట్రేడింగ్ చేసి ఇరవై ఐదు లక్షల వరకు సంపాదించారు ఇక అప్పటి నుండి రాకేష్ జుంజున్వాల స్టాక్ మార్కెట్లో బుల్లాగా దూసుకుపోయారు ముఖ్యంగా రాకేష్ ని టైటాన్ కింగ్ అని పిలుస్తారు దీనికి కారణం ఏంటంటే ఆయన టైటాన్ కంపెనీ షేర్స్ కొని సంపాదించిన లాభాలు అలాంటివి మరి రెండు వేల రెండు ప్రాంతాల్లో టైటాన్ కంపెనీ స్టాక్స్ ని మూడు రూపాయలు చెప్పున కొనుక్కున్నారు ఎన్ని స్టాక్స్ కొన్నారంటే వేలల్లోనో లక్షల్లోనో కాదు ఆరు కోట్లకు పైగా షేర్స్ ని కొనుగోలు చేశారు ప్రస్తుతం టైటాన్ షేర్ విలువ రెండు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఈ ఒక్క టైటాన్ కంపెనీ షేర్ల ద్వారానే రాకేష్ జుంజున్వాలా గారు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అలా మొదలైన ఆయన ప్రస్థానం రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై వేల కోట్ల రూపాయలకు అధిపతిని చేసింది రాకేష్ జుంజున్వాలా గారి మాటలు ఎంతో మందికి స్ఫూర్తిని అందిస్తాయి మార్కెట్ లో అందరూ అమ్మేస్తుంటే మీరు కొనండి మార్కెట్ లో అందరూ కొంటుంటే మీరు అమ్మేయండి అని చెప్తారు రాకేష్ గారు మీరు దేన్నైతే కలగన్నారో ఆ పనిని మొదలు పెట్టండి ప్రారంభిస్తే ముగించే శక్తి దానంతట అదే వస్తుంది మన జీవితంలో అందంగా ఉన్న ఏదైనా సరే ఊహకి అందని విధంగా ఉంటాయి అది అందమైన అమ్మాయి కానీ స్టాక్ మార్కెట్ కానీ అలానే స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేసే డబ్బులు పోగొట్టుకున్న ప్రతిసారి మీ తప్పు నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి కానీ కంపెనీని తిట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మన ఆలోచన పరిణితిని పెంచుకుంటూ ముందుకు వెళ్లడమే స్టాక్ మార్కెట్లు విజయ రహస్యమని ఆయన చెప్తూ ఉంటారు ఇక రాకేష్ జుంజున్వాలా గారిపై ఆరోపణలు లేకపోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో రాకేష్ జుంజున్ వాలా ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు రావడంతో సెబీ ఆయనపై ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది చివరికి ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కేసు సెటిల్మెంట్ కి వచ్చింది ఇక రాకేష్ జుంజున్వాలా గారి వైవాహిక జీవితాన్ని చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మరొక స్టాక్ ఇన్వెస్టర్ అయిన వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం ఆర్యమన్ ఆర్యవీర్ కుమారులు నిషిత అనే కుమార్తె ఉన్నారు ఇక రాకేష్ జుంజున్వాలా గారు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తారు రెండు వేల ఎనిమిదిలో వాళ్ల నాన్నగారు చనిపోయే ముందు నీ డబ్బుని దానాలు చేయమని చెప్పడంతో రాకేష్ రెండు వేల ఎనిమిది నుండి తాను స్టాక్ మార్కెట్ లో సంపాదించిన డబ్బుల్లో ఇరవై ఐదు శాతం దానాలకు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం ఆయన ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా దానాలు చేస్తున్నారు చివరిగా రాకేష్ జుంజున్వాలా గారు స్టాక్ మార్కెట్ లో సాధించిన విజయాలతో ద బిగ్ బుల్ ఆఫ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ మరియు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా వంటి బిరుదులు అందుకున్నారు రాకేష్ జుంజున్వాలా గారి మరణం అనేది మన దేశానికి తీరని లోటు ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఫోర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి